Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరగనుందంటే, ఏపీలో రెండే పార్టీలు, ఇద్దరే నాయకులు. వీరిలోనే ఒకరు సీఎం అవుతారు, మరొకరు విపక్ష నేత అవుతారు. ఆడ మగ ఎవరు అంటే జ్యోతిష్కులు చెప్పేది ఏదో ఒకటే. అలాగే సర్వేలు, జ్యోతిష్కాలు ఉన్నాయి. అవి పక్కన పెడితే ధీమా కాస్త అతిగా మారి అది మైండ్ గేమ్ నుంచి సరికొత్త వ్యూహాలకు మారి ఏపీ పొలిటికల్ హీట్ని దారుణంగా పెంచేస్తోంది. జగన్ అయితే విశాఖ, చంద్రబాబు అయితే అమరావతి. ఇది ముఖ్యమంత్రులు ప్రమాణం చేసే ప్రాంతాలు. ఇక డేట్ చూసుకుంటే వైసీపీ వారు అఫీషియల్గా రిలీజ్ చేసిన దానిని బట్టి చూస్తే 9:38 ముహూర్తం. టీడీపీ ఇంకా టైం చెప్పలేదు, కానీ హంగామా ఆ పార్టీది పీక్స్కి చేరింది. మొత్తానికి రెండు పార్టీలు 9వ తేదీన ప్రమాణానికి ఫిక్స్ అయిపోయాయి. జగన్ అని నేను అంటారని వైసీపీ శ్రేణులు ఉత్సాహపడుతూ ఉంటే, చంద్రబాబు అను నేను అంటారని టీడీపీ కేడర్ హుషారు చేస్తోంది. ఇలా ఎవరికి వారిగా ముహూర్తాలు పెట్టేసుకుని డేట్లు ప్రకటించడం అన్నది గతంలో అయితే లేదు. మరి ఇప్పుడు చూస్తే వేరే లెవెల్ అన్నట్లుగా ఉంది. మరి అలా ఎందుకు చేస్తున్నారు? కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అన్నది ఈవీఎం మిషన్లే చెప్పాలి. సరే, 9వ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, కౌంటింగ్ కూడా జరుగుతుంది. కాస్త 1 వారం రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత 2.5 నెలల సుదీర్ఘ నిరీక్షణ చేసిన వారికి 1 వారం రోజులు ఎంత? కళ్ళు మూసుకుంటే 4 జూన్ వచ్చేస్తుంది, ఫలితం చెప్పేస్తుంది. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఫలితం ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అవుతుంది అంటే అది మళ్ళీ మొదటికి వచ్చే చర్చగానే చూడాలి. ఫలితం ఒక పార్టీకి అనుకూలమైతే శభాష్ అని 1000 నోళ్ల పొగుడుతారు, బాహుబలి అంటారు, ఇంకా ఎన్ని విశ్లేషణలు ఉంటే అన్నీ తగిలిస్తారు, కొత్త ట్యాక్స్ కూడా పెడతారు, రికార్డులు బద్దలయ్యాయని అంటారు. సినీ రాజకీయ పరిభాషలో ఉన్న పదాలను అన్నీ తెచ్చి మరీ ఏడ్చి కూర్చి దండలా విజేత మెడలు వేస్తారు. మరి ఓడిన పార్టీని ఏమంటారు? వారి పరిస్థితి ఏంటి అంటే, పరాజితులు ఖచ్చితంగా అభాస్పాలవుతారు. అది అలాంటి ఇలాంటిది కానే కాదు, సాధారణంగా పోలింగ్కి ఫలితాలకు మధ్యన గమన కూర్చుంటే రిజల్ట్ ఏ తీరుగా వచ్చినా ఓకే అని వారు అనుకుంటే అప్పుడు కూడా విమర్శలు ఉన్నా ఒక మోతాదుకు మించవు. కానీ పోలింగ్ ఒకవైపు జరుగుతుండగానే తోపు తురుము అనుకుంటూ తామే గెలిచామని పార్టీలు చేస్తున్న సంబరాలు హడావిడి చూసిన మీదట తీరా ఫెయిల్యూర్ పలకరిస్తే మాత్రం అభాస్పాలు కావడం మామూలుగా ఉండదు. తాటాకులు కడతారు, ఇంకా ఘాటు విమర్శలు చేస్తారు. కొత్త డిక్షనరీలు తెలుగులో కనిపెట్టేలా నిందలు నిష్ఠూరాలు నిండుగా ఉంటాయని అంటున్నారు. మరి కేడర్ సంగతిని కూడా ఆయా పార్టీలు ఆలోచించుకున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ మొత్తం రాజకీయంలో ప్రజలు ఓకే, వారు మనసారా గెలిపించిన పార్టీ కాబట్టి మేమే అంతిమ ప్రభువులం అని సంతోషిస్తారు. కానీ కేడర్ అలా కాదే, వారు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. వాటమని అధినాయకత్వం ఏదోలా తట్టుకున్నా కేడర్ మాత్రం దానిని అనూహ్యంగా తీసుకుంటుంది. ఎందుకంటే డూ ఆర్ డై అన్న సిట్యుయేషన్ని పార్టీలే తెచ్చాయి, వారే అంత ఖండితంగా ఖచ్చితంగా అంటూ దూకుడు చేశాయి. ఆఖరి వరకు అదే టెంపో కంటిన్యూ చేశాయి. ఆనక రిజల్ట్ వచ్చి చావు కబురు చల్లగా చెబితే తట్టుకోవడం కేడర్ గుండెకు కష్టమేనా అంటే జవాబు అవుననే వస్తోంది. ఏది ఏమైనా దేశంలో ఎక్కడా లేని అతి రాజకీయం, మితిమీరిన రాజకీయం ఏపీలో జరిగిందని అంతా అంటున్నారు. దాని ఫలితాలు, పర్యవస్థానాలు ఎలా ఉంటాయో అన్నదే ప్రజాస్వామ్య ప్రియులతో పాటు మేధావులను వేధిస్తున్న ప్రశ్నగా ఉంది.